ఎస్ వెంకారు ఇంతకు ముందు ఏదైతే రాహుల్ గారు చెప్పారో అది వాస్తవమే ఎందుకంటే బహిర్గతంగానే వచ్చి మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ నాయకులు మొన్న కొమ్మడి వెంకటరెడ్డి కామెంట్స్ కూడా చూసాం అయితే దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు దానిలో తప్పేం లేదు పార్టీకి వచ్చి నష్టమేం లేదని చెప్తున్నప్పటికీ కూడా వెంటనే బీజేపీ అనేది అందుపుచ్చుకోవడం జరిగింది అటు బీఆర్ఎస్ కూడా వెంటనే రియాక్ట్ కావడం జరిగింది అసలు మీలో మీ కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆధారణ ఉంది కేడర్ ఉంది కాదనట్లేదు కానీ మీలో మీ కుమ్ములాటల వల్లే కాంగ్రెస్ పార్టీ బలం కోల్పోతున్నారనే వాదన మెయిన్ గా వినిపిస్తా ఉంది అయితే మ్యామ్ ఒకటి ఏంటంటే ఇందాకన్న ఒక మాట చెప్పారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీనియర్స్ దీంట్లో హత్య హాత్ జోడో యాత్రలో పార్టిసిపేట్ చేశా లేరు అన్నారు యాక్చువల్లీ హాత్స హాత్ జోడో ఉద్దేశం ఏదైతే ఉందో అది ఏసీసీ తీసుకున్న నిర్ణయం యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా సరే ఇండివిజువల్గా యాత్రలు చేసుకోవచ్చు అక్కడ ఉన్న లోకల్లో ఉన్న క్యాడర్ చేసుకోవచ్చు బట్ రేవంత్ రెడ్డి గారు యాజ్ పీసీసీగా ఒక మెయిన్ పిల్లర్గా ఉంటారు కాబట్టి తీసుకున్న నిర్ణయంగా మనం చూస్తాం దీన్ని అయితే థింగ్ ఏంటంటే హనుమంతరావు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినా కూడా అప్పుడు కూడా ఒక అంటే ఎవరైతే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో రెడ్డి గారు వెనకాల రాలేదు వాళ్ళ వెనకాల వెళ్ళి బాధ్యత చేయలేదు అంటే ఇది ఎప్పటి నుంచో ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నెట్ డెమోక్రసీ దీన్ని మేము అట్లా అంటే అట్లా పిలుచుకున్నా అట్లా ఆ ని కూడా కొంచెం ఇంటర్నల్ గా ఎంజాయ్ చేస్తాం బట్ థింగ్ ఏంటంటే మొన్న మారిన తర్వాత కొత్త ఇన్ఛార్జ్ కావాలి మాకి ఇన్ఛార్జ్ రేవంత్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సీనియర్లు అందరూ కూడా అప్పుడు ఏదైతే డివైడ్ అయిపోయారు సీనియర్స్ జూనియర్స్ అంటూ కూడా వర్గాలు విడిపోయాయి అందరికి తెలిసిన విషయమే బహిర్గతంగానే జరిగే అంత ఏదో మీ పార్టీ లోపల వేరే వేరే పార్టీల గురించి మీరు ఎగ్జాంపుల్ చెప్పుండొచ్చు కానీ అవన్నీ బహిర్గతం కాలేదు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా కాదే ప్రతిదీ బయటకొచ్చే మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉన్నప్పుడు దట్ మరొక ఎగ్జాంపుల్ ట్వెల్వ్ మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు అంటున్నారు దాని గురించి ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు పన్నెండు మీద విచారం చేయాలి అని చెప్పేసి ఎలక్షన్స్ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నడుస్తూ ఉంది అప్పటి నుంచి వదిలేసి ఇప్పుడైతే విచారణకి ఇది చేస్తా ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన పార్టీ ఫిరాయించిన నమ్మకం ఏంటి అనేది కూడా ప్రజల్లో ఉంది కదా పన్నెండు మంది ఎమ్మెల్యేలు వెళ్లారు మ్యామ్ ఒకటి ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో వెళ్లారనే విషయం ఫస్ట్ నుంచి మేము మొత్తుకుంటున్నాం కానీ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి వాళ్ళ కాన్స్టిట్యూన్స్ వెళ్ళి చెప్తే ఇప్పుడు మొన్న ఇల్లెందు నుంచి హరిప్రియ గారు చెప్పి టీఆర్ఎస్ లోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఒక రచ్చబండలాగా పెట్టినప్పుడు జనాల్లో ఒక విపరీతంగా ఒక అంటే ఒక ఏం వచ్చింది అంటే ఒక మునుగోడులో రావాలంటే అది అది కొన్ని వేల కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ లో భాగంగా వాళ్ళు పోయారు అంటారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు దీన్ని చెప్తున్నారు కదండి అదే వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి ఫేవర్ గా ప్రచారం చేశారు మా తమ్ముడిని గెలిపించడం అని చెప్పేసి కూడా నడిచింది వాదన అది అది ఆయన విఘ్నతకే వదిలేద్దామండి మనం యాత్ర విషయానికి వచ్చినప్పుడు జనాల్లోకి వెళ్తున్నప్పుడు ఏదైతే కాన్ఫిడెన్స్ సంబంధించిన వ్యక్తులు పార్టీ మారి వెళ్లిపోయారో అదే కాన్ఫరెన్స్ లో వాళ్ళను అంటే ఒక ఏంటంటే వాళ్ళకు బదనాం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జనాలకు చర్చ జరుగుతుంది ఆ చర్చ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో జరుగుతుంది మేమేమంటున్నాం అంటే ఈ హాస్య హాత్ జోడ యాత్రలో భాగంగా మొన్న విహెచ్ గారు దాంట్లో పార్టిసిపేట్ చేశారు భట్టి గారు పార్టిసిపేట్ చేశారు భద్రాచలంలో ఎంతోమంది జనసంద్రం కూడా అక్కడ ఉంది ఒక మాట ఏంటంటే చిన్నపాటి కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు అంటే ఆ భేదాభిరాయాలను ఉండొచ్చు దాన్ని బయటకు చెప్పుకోవడం అంటే మేము ముసుగులా గుద్దులాట చేసే వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీకి అది లేదండి ఏదైనా బయటకు వచ్చి చెప్పే వ్యక్తిత్వం ఉంటుంది కాకపోతే దాని మీద రెగ్యులేషన్ లేకపోవడం ఒక విధంగా బాధాకరమే ఎందుకంటే రెగ్యులేషన్ ఉండాల్సిందే విచల విడతనం కూడా కరెక్ట్ కాదు బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ సమస్య తెలంగాణలో ఉన్న ప్రజల ఇబ్బంది పడుతున్న సమస్యల మీద మేము మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక 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 హైప్ వస్తుంది సో ఆ హైప్ని కొంచెం ఇంకా ఒక ప్రాపర్ ఛానల్లో తీసుకెళ్ళి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో అంటే ఎలక్షన్స్ టెంట్లో భాగంగా చేస్తున్నాను కాదు ఎలక్షన్స్ కూడా మేము దీనికి అంటే దీని ఒక ఒక మైలేజ్గా వాడుకుంటాం ఆ విషయంలో ప్రాబ్లం లేదు బట్ థింగ్ ఏంటంటే రియాలిటీ విషయానికి వచ్చినప్పుడు ఒకటి గమనించండి మేడం ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్న దానికి కేసీఆర్ చెప్పేదానికి అంటే రియాలిటీలో చాలా డిఫరెన్సెస్ ఉంటుందండి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన హామీలు ఏదైతే ఉందో వాటిని నెరవేర్చలో అంటే వాళ్ళని నెరవేర్చే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అది మేము ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ధరణి పోర్టల్ విషయం వచ్చినప్పుడు అన్ని ఎంఆర్ ఆఫీసుల ముందు ఆర్డీ ఆఫీసుల ముందు కలెక్టరేట్ ఆఫీసుల ముందు మేము ముట్టడి చేసినాం చాలా అంటే పెద్ద ఎత్తున దాన్ని ఒక ముట్టడి చేస్తే ఒక అంటే దానికి బయటకు రాకుండా ఎక్కడికక్కడ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి మేము సడన్గా దాని మీద ఒక చర్చలు జరుపుతుంటే ఆటోమేటిక్గా జనాలు కొంచెం అవేర్నెస్ అవుతున్నారు అంటే మేము ఏమి అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ డెమోక్రసీ మీద ఫోకస్ ఆపి ప్రజల్లో ఉంటున్న సమస్యలు ఏదైతే ఉందో వాటి మీద కూడా కొంచెం ఫోకస్ ఆటోమేటిక్ గా మేము చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళ సమస్యను ఒకసారి అంటే అందరు ఫోకస్ చేయాలి దట్ మీన్స్ మీరు ఒకటి చూడండి సపోజ్ మన ప్రింట్ మీడియా ఉందనుకోండి పేపర్లలో పేపర్లలో భారత్ జోదయాత్ర ఇంత జరుగుంది కదా ప్రతి ఒక్కటి ఇస్తారండి అంటే ఏదైనా సరే జరుగుతున్నప్పుడు రాహుల్ గారుకి అడిగారు మీ పార్టీలో కుమ్మలాటల మీ మీద ఫోకస్ చేయాలండి ఇప్పుడు కుమ్మలాటల మీద ఫోకస్ చేస్తున్నారు ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు ఫోకస్ చేస్తున్నారు అంటే మరి ఇప్పుడు కుమ్మలాట అంటే ఇంటర్నల్ డెమోక్రసీ మీ ఏమైనా సామాజిక బాట్ల ఇప్పుడు ప్రజలు ఒక మాట మేము ప్రజల సమస్య మాట్లాడుతున్నాం ప్రజల మీదే మేము చర్చలు జరుపుతున్నాం ఇప్పుడు హత్స్య ఆత్చోడ యాత్ర ఇంత అంటే ఇంత మంచిగా జరుగుతుంది కదా దాని మీద ఒక ఫోకస్ చేస్తారని అంటున్నాం దాని అర్థం ఏంటంటే అంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చర్చాల ఓట్లు వేరండి ప్రజలు ఎవరికైనా వస్తారు అది మారతది అనేది మన బుద్ధ బుద్ధ కొత్తమైతది ఎట్లా ఓట్ బ్యాంక్ బ్యాంకు మార్చడం కోసం యాత్ర చేపట్టట్లేదు మాచడం కోసం ఎక్స్టెన్షన్ వర్జర్ భారత్ చూడ యాత్ర అదైతే ప్రజల సమస్యల మీదే కదా ఏదైతే దేనికి ఎక్స్టెన్షన్ అయినా ప్రజల సమస్యల మీదే కదా సో ఒక మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సఫర్ అవుతున్నారా లేదా అనేది చర్చ అంటే అది కూడా చర్చ జరగాలి కదండి ఇప్పుడు ఎంతమంది ఎంతమంది కేసీఆర్ గారు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎంతమందికి ఒక మాట ఏంటంటే ఎంతమంది అసైన్ అసైన్మెంట్ భూములు ఉన్నాయండి ఏదైతే దళితులకు దళితులకు ఎస్టీలకు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూములు అయితే ఉన్నాయో అవన్నీ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కోసం కానీ అంటే పోలీస్ స్టేషన్ల కోసం కానీ హరితవనాల కోసం కానీ శ్మశాన వాటికల్ కోసం కానీ దానికోసం కేసీఆర్ గారు గుంజుకున్నారు వారి తరపున మాట్లాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదండి ఎందుకంటే అసెంబ్లీ భూములు వచ్చింది మేము కదండి అంటే భూములు లేని వాళ్ళకి వాళ్ళకి ఆత్మగౌరం పెరగాలని చెప్పి ఇచ్చిన ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఏదో రూపంలో గుంజుకుంటున్నారు కదా దాని మీద ప్రజలు చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమస్యల మీద పోరాడే హక్కు ఉంటుంది కాబట్టి అదే పాయింట్ ఏంటంటే ప్రజలు వస్తున్నారు కదా ఆదరణ పెరిగిపోతుంది ఇది మా పార్టీకి ప్లస్ అవుతుంది లేదు ఏ పార్టీ చేసినా అదే స్థాయిలో వస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎవరు చేసినా పార్టీల విషయం ప్రస్తావన ఎందుకులే కానీ ఏ ఒక్క పార్టీ చేసినా ఏ ఒక్క నాయకుడు వచ్చినా అసలు ఆదరణ లేని నాయకులు వచ్చినా సరే ప్రజలు అదే విధంగా వస్తా ఉన్నారు దాన్ని చూసుకోవడం ఎలా అంటున్నారు రాహుల్ గారు చెప్పండి ఆక్సిజన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అన్న గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా వస్తున్నారని మనం అనగలమా ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఇప్పుడు ఒక్కసారి 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 హాస్య హాత్ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో చాలా మంది బాధితులే ఉన్నారండి ఆ కూడా మేము పబ్లిసిటీ స్టంట్ లోంది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అన్యాల మీద పోరాడుతున్నాం మేము ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న అన్యాల మీద భారత్ జోడో యాత్ర జరుగుతున్న అన్యాల మీద మేము పోరాడుతున్నాం భారత్ జోడో యాత్రలో విపక్షాలను అందరినీ కల్పొని రాజీంద్ర గాంధీ గారు వెళ్ళారు రాహుల్ గాంధీ గారు ఎజెండా ఒకటే ఒకటి ఉండే ఇది కాంగ్రెస్ పార్టీ యాత్ర కాదు ఇది విపక్షాలు ప్రజల యాత్ర అని చెప్పి చెప్పారు సో మీది హాస్య యాత్ర ఏంటి మరి ఇప్పుడు ఒక మాట ఒక మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హాస్య హార్జోడ యాత్రలో భాగంగా ఈ అంటే నన్ను అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ గా మనం మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ వాదిగా పక్కన పెట్టాం కామన్ మ్యాన్ గా మాట్లాడుకుందాం ఒక కామన్ మ్యాన్ పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ నిత్యావసర సర్కులు ఏదైతే ఉన్నాయో అవి భరించే పొజిషన్లో లేరు ఒక ఒక విద్యార్థిగా కానీ నేను ఒక విద్యార్థిగా నేను కనీసం విద్యను బేర్ చేసే పొజిషన్లో లేదు కేజీ టూ పీజీ విద్య అనేది అది ఉచిత విద్య అన్నారు అది భ్రమ అది ఇప్పటికీ అది ఒక కార్పొరేట్ మయం అయిపోయింది దాని మీద హత్య హార్జోడ యాత్ర దాని మీద ఒక అజ్జెట్ ఏర్పాటు చేసుకున్నది అది రైతు బంధు విషయంలో ఒక పక్క రైతు బంధుకు ఇంత పైసలు ఇస్తుంటే ఇన్సెంటివ్స్ రూపంలో విత్తనాలు నకిలీ విత్తనాలు వస్తున్నాయి దాంతోపాటు ఒక ప్రాపర్ రెగ్యులేషన్ లేదు నేను topic ముందుకు పోతున్నాను అది స్టంటా లేదంటే వేరేదె ప్రెజెంట్ ఇన్నాస్తారు రెండు ఈ ఎలక్షన్స్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నాయి ఏ విధంగా ఉంటుంది నిజంగానే అధికార పార్టీ BRS మీద అంత విమర్శలు కత ఉందా అనేది కూడా ఒక పాయింటే వేరే వేరే పార్టీలు ప్రజలకి వెళ్తున్నప్పటికి కూడా ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజలకు ఏమీ చేయనన్నట్టు కదా అది ప్రతిపక్షాలకి పాజిటివ్ అయ్యేది సో దాని గురించి కడమరద స Rafi gar రఫీ గారు ప్రజాదరణ వస్తుంది కానీ దానికి కారణం అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కాదు వేరే వేరే జిల్లాల నుంచి తీసుకొస్తా ఉన్నారు లేనిపోని బలాన్ని చూపించుకుంటా ఉన్నారు అది యాత్ర వల్ల జరిగే మైలేజ్ ఏమీ లేదు ఒరిగేదేమీ లేదు అంటూ కూడా అధికార పక్షం నుంచి వినిపిస్తున్నటువంటి వాట మనం వింటూ ఉన్నాం లోకేష్ మీద ఏదైతే ట్రోల్స్ అవన్నీ కూడా రాహుల్ గారు చెప్పిన విధంగా అందరికీ తెలిసిన మాటే ఇప్పుడు పాదయాత్రలో ప్రజలు రావట్లేదు దానికి ఏం ప్రజాదరణ లేదన్నప్పుడు రోజు ఒక నలుగురు మంత్రులు ఎందుకు మాట్లాడటం ఇప్పుడు మీకు పట్టించుకోకండి వదిలేసేయండి పాదయాత్రలో ఏమి లేనప్పుడు మీరెందుకు రోజు మాట్లాడుతున్నారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మంత్రులు పిలుస్తు నువ్వు ఇవాళ మాట్లాడు నువ్వు రేపు మాట్లాడు నువ్వు ఇది మాట్లాడు నువ్వు అది మాట్లాడు ఎందుకు స్క్రిప్ట్లు పంపిస్తా ఉన్నాడు ప్రజలు ఎక్కడ అని చెప్పి వచ్చి మాట్లాడుతున్నామంటున్నారు అది కాదండి పాదయాత్ర పాదయాత్రలో జనం రానప్పుడు వాళ్ళ హ్యాపీ కదా వాళ్ళు ఎందుకు అక్కర్ వెల్పిస్తా ఉన్నారు కాదండి రఫీ గారు మీకు కూడా అదే ప్రశ్న ఏదైతే రాహుల్ గారు సంధించారో అడిగారో అజెండా ఏంటి లోకేష్ పాదయాత్ర యువగళం అన్నారు యువతలే టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉన్నారు ఏం చేస్తాము అధికారంలోకి వస్తే యువతకి ఇది చేస్తాము జాబ్ క్యాలెండర్ ప్రతి నెల లేదంటే రిలీజ్ చేస్తాము యువతకి ఈ విధంగా నిరుద్యోగులు లేదంటే వేరే వేరే ఏదైనా పూర్తిగా మా ఎజెండా ఏదైనా ఉందా యువగళానికి సంబంధించి ఖచ్చితంగా యువగళం అనే పేరు ఎందుకు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొట్టమొదటిగా మోసపోయింది యువకులు ఎందుకని జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు దాని గాలి వదిలేశాడు పరిశ్రమలు వెళ్ళిపోయి ఎవరు పెట్టుబడులు పెడతానికి ఆంధ్రప్రదేశ్ లో ముందుకు రావట్లా దావోస్ వెళ్ళినా సరే అక్కడ ఎవరు పలకరించినటువంటి పాపాన్ని పోలేదు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది నిరుద్యోగ భృత్తి తీసేశాడు మేము రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇచ్చా ఇచ్చే వాళ్ళు మా ప్రభుత్వం ఉండగా దాన్ని ఎత్తి పడేశాడు చివరికి ఐదు రూపాయలు దొరికేటువంటి అన్నా క్యాంటీన్ లో భోజనం కూడా ఎత్తేసాడు నిరుద్యోగులు చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావాలన్న రాజధాని లేకుండా చేశాడు మూడు రాజధానులు అంటాడు ఒక రోజు విశాఖపట్నం రాజధాని అంటాడు ఇంకో మంత్రి లేదా ఇంకో మంత్రి ఏమంటాడు అసలు రాష్ట్రం విడగొట్టేసి మూడు జిల్లాలు దాని గురించి కూడా మరొక విమర్శ క్యాపిటల్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి త్రీ క్యాపిటల్స్ కి టీడీపీ పార్టీ విరుద్ధం కరెక్ట్ కదా ఒకే రాజధాని అది కూడా అమరావతి ఉండాలి రైతులకు సంగీతంగా మీ పార్టీ ఉంటుంది మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు మరలా మూడు రాజధానులు కాదు అనే దానికి కూడా ఎందుకు కర్నూలు నిధి చేస్తా ఉన్నారు ఎందుకు ఇది చేస్తున్నారు మళ్ళీ ఇదే వర్షన్ వినిపిస్తుంది అంటే మనకి కొంతమంది విశ్లేషకులు చెప్పే పాయింట్ ఏంటంటే అధికార పార్టీ వేసే ట్రాప్ లో ప్రతిపక్షాలు పడుతూ ఉన్నాయి ఈ ట్రాప్ లో కూడా ఒకసారి టీడీపీ పడుతుంది అని నేను నేను ఎందుకు మూడు రాజధాని విషయం ప్రస్తావించానంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినప్పుడు పెట్టుబడులు వస్తాయి ఒక మంత్రి ఏమంటాడు మూడు జిల్లాలు విశాఖపట్నం కేంద్రంగా మేము వేరే రాష్ట్రమే తీసుకుంటామని చెప్పేసి ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడతాడు దాన్ని ముఖ్యమంత్రి కానీ ఎవరు గారు ఖండించరు ఒక గందరగోళమైన పరిస్థితిలో రాజధాని లేని రాష్ట్రం తయారు చేస్తే పెట్టుబడులు ఎవరు పెడతారు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అప్పుడు పెట్టుబడులు వస్తాయి పోయినసారి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒప్పందం చేసుకుంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు ల్యాండ్ అయినాయి దాదాపు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు దొరికినాయి ప్రతి నెల ఏదో కంపెనీలో ఉద్యోగ జరుగుతూ ఉండేది కాలేజీల్లో ఫ్రెషర్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఇవాళ అన్ని రంగాల్లో కూడా కుదే పరిస్థితి దివాళయిన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలను అడ్రస్ చేస్తే ఖచ్చితంగా లోకేష్ గారు చెప్పాడు పాదయాత్రలో మేము వస్తే ప్రజల్లో తిరుగుతూ మమేకం అవుతూ ముందుకు వెళ్తా ఉన్నారు నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి పిచ్చిన అంటున్నారు అధికార పార్టీ నేతలు మంత్రులు అదే నేనేమంటానంటే పోయినసారి ఏడు వేలు చెడతో ఆయన ఓడిపోయారు యాభై వేల మెజార్టీతో యాభై వేల మెజార్టీతో అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఇప్పటికీ తాడేపల్లిలో ఎలక్షన్ పెట్టలేదు మంగళగిరిలో ఎలక్షన్ పెట్టలేదు రెండు రెండు మండలాల్లో ఎలక్షన్ పెడితే రెండు మండలాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ కాబట్టి చుట్టూ ఉండేటువంటి మండలాలు సర్పంచులు అందరూ కూడా తెలుగుదేశం గెలిచారు రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టుకుంటే ఆపాడు పెడితే ఓడిపోతాం అనేటువంటి ఉద్దేశం గురించి చెప్తున్నా కుప్పం గురించి కూడా అక్కడ దాదాపు ఉప్పంలో దాదాపు మున్సిపాలిటీ పాదయాత్ర ఎంత వరకు అనుకుంటున్నాను మీరు నేను నేను పాదయాత్ర పాదయాత్ర ఇవాళ ఇరవై రెండు రోజు కొనసాగుతా ఉంది ఈ ఇరవై రెండు రోజులకే ఈ రకమైన బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు వైసీపీ నాయకులు ఇది రెండు వందల రోజులు దాటితే ఏమైపోతారో అర్థం కావట్ల నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ప్రతి శుక్రవారం పోటీకెళ్లి సిబిఐ కోర్టు దగ్గర చేతులు కట్టుకొని నించున్నటానికి వెళ్ళి రెండు రోజులు రెస్ట్ తీసుకునేవాడు ఎండ తగ్గిన తర్వాత చూసిన ప్రజలు ఒట్లే ఇవన్నీ చూసినా ప్రజలు ఒట్లే సరికేస్ రాహుల్ రాహుల్ నిమిషం ప్రజలు ఒట్లే సరి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి భారీ మెజారిటీ చెప్తున్నానండి ఆయన నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారంటే మహిళలు నమ్మారు ఆరు లక్షల పదిహేను చెప్పలేండి ఆరు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని ఊరూరా ప్రచారం చేశాడు అలాగే నేను వచ్చేస్తే జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను మూడున్నర లక్ష తండ్రి చనిపోయారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి పోయినసారి అంటే భ్రమ పడి నమ్మి కరెంట్ పట్టుకుంటే కాలుద్దని చెప్పినా సరే వెళ్ళి పట్టుకున్నారు ఇవాళ బాధలు పడుతున్నారు సభలకి నాయుడు చూస్తున్నారు అంటున్నారు ప్లీజ్ ఒక ఒక నిమిషం నిమిషం సమయం లేదు రాహుల్ గారు పాదయాత్రలు చేస్తున్నారు ప్రజలు వస్తున్నారు మాకు మైలేజ్ వస్తుంది అంటున్నారు కానీ దీంట్లో మరొక పాయింట్ అధికార పార్టీ పైన పూర్తి స్థాయిలో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంటేనే ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతా ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ పైన ఎంత స్థాయిలో వ్యతిరేకత ఉందనుకోవచ్చు ఇప్పుడు పాదయాత్రకి రాజకీయ పార్టీకి ఇంటర్ లింకేజ్ ఉండటం వాస్తవం ఇప్పుడు పాదయా ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత పాదయాత్ర చేసిన నాయకులను అయితే నాకు తెలిసైతే హిస్టరీలో తెలియదు నాకు అది అలాగే కంప్లీట్గా పాదయాత్ర చేసి ప్రభుత్వాలు ఏర్పడ్డాయని కూడా నేను చెప్పాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర ప్లస్ పాయింట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో ఎటువంటి పాదయాత్ర జరగలేదు మరి తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఆ రోజు ఉన్న రాజకీయ సంక్షోభం వల్ల ఆ రోజు ఉన్న రాజకీయ ఎత్తుగడల వల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇచ్చిన పార్టీ కాకుండా తెచ్చిన వాళ్ళదే పైచే అనేది పబ్లిసిటీ కూడా బాగా జరిగింది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిందా సో కాల్ బీఆర్ఎస్ సో ఇక్కడ ఇప్పుడు తమిళనాడి విరంగా చేశారు పాదయాత్ర సిపిఎం పార్టీ నుంచి భారీ ఎత్తున పాదయాత్ర చేశారు గవర్నమెంట్ ఫామ్ అయిందా సో ప్రభుత్వం మీద ఎంత వరకు అంటీ కంపెన్సేషన్ ఉన్నది ఎంత వరకు వ్యతిరేకత ఉన్నది చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన మనం అందరం గుర్తు చేసుకుంటాం అప్పుడు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అది ప్లస్ పాయింట్ అయింది పాదయాత్రకి అది ఇప్పుడు నాయకులు చేస్తున్న పాదయాత్రకి ప్రభుత్వం మీద మీరు అన్నట్టుగా ఎంత శాతం వ్యతిరేకత ఉన్నది అనేది మనకి ఎనాలిసిస్ అనేది సర్వధారణ తెలుస్తుంది సో నేను బేస్ లెస్ గా స్టాటిస్టిక్స్ లేకుండా అయితే నేను జవాబు చెప్పాను కానీ సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గాల వారిగా ప్రభుత్వాలు చేసుకునే సర్వే ప్రభుత్వాలు చేసుకుంటే ప్రతిపక్షాలు చేసుకునే సర్వే సర్వే కూడా స్టార్ట్ అయిపోయి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ఏ పార్టీ కా పార్టీ సర్వేలు చేసుకోవడం ముందుకు వెళ్ళడం ఇన్ని సీట్లు వస్తాయా లేదంటే ఏ నియోజకవర్గాలు మనకు బలం పెంచుకోవాలి మన క్యాడర్ ఎంత వరకు ఉంది ఈ ఎమ్మెల్యే ఉంచాలా తీసేయాలా లేదంటే వేరే వాళ్ళని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మెయిన్గా ఏపీలో అయితే మనం గడప గడపగా అంటూ చూస్తున్నాం ఏ విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతవరకు కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారు లేదంటే వాళ్ళని మార్చాలా ఈ విధానాన్ని అన్ని కూడా ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నాయ వర్క్ షాప్ రూపంలో కానీ ఇవన్నీ సో చూద్దాం మరి నిజంగానే ఎలక్షన్ చెయ్యాలి తెలంగాణలో జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ కన్క్లూడ్ ఎందుకంటే మిత్రులు కూడా మాట్లాడారు కాబట్టి సో తెలంగాణలో ఇప్పుడు మనం ఆలోచించిన విషయం ఏంటంటే టిఆర్ఎస్ హాస్ బీన్ రన్ ఇంట బిఆర్ఎస్ నౌ సో జాతి మీద ఫోకస్ పెడతాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు రాజీస్తున్నారు కాబట్టి మరి రాష్ట్రం పైన ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు రాష్ట్ర సమస్యల పైన ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే నేను అది అనలిస్ట్ గా చెప్తున్నాను సామాన్యు దగ్గర ఉంటా కాబట్టి సో వాస్తవంగా ఈసారి పెట్టిన బడ్జెట్ అదే ఇట్స్ ఇంటర్లింక్ టు ద పాదయాత్ర ఈసారి పెట్టిన బడ్జెట్ నాలుగు శాతం మాత్రమే వైద్యానికి పెట్టారు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ విద్యకు పెట్టారు కోటారి కమిషన్ ఒకసారి ముప్పై శాతం విద్య పెట్టాలా సంపూర్ణమైన విద్య ఉన్న ఉన్న దగ్గరనే అభివృద్ధి చెందుతా రాష్ట్రాలని చెప్పారు కానీ సంపూర్ణమైన అది లేదు రుణమాఫీ అన్న రుణమాఫీకి ఆరు వేల కోట్లే పెట్టారు కానీ సరిపోదు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ రుణమాఫీ కూడా జరగలేదు తెలంగాణ ప్రభుత్వంలో ఈ రుణ మాఫీ అనేది చాలా పెద్ద బేస్ చేసుకుంటది ఎందుకంటే రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారు అది ఓట్ బ్యాంక్ రూపంలో ప్రతిపక్షాలకు ఏ రేంజ్ లో మారుతుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తంగా ఈ పాదయాత్రల ఎఫెక్ట్ అనేది ప్రజలు ఎంతవరకు ఉంటుంది ప్రజల బలాలు ఎంతవరకు కూడ కట్టుకుంటాయి ఈ పార్టీలు అనేది మనకు లో ప్రజల చేతిలో ఉన్నటువంటి ఒక్క ఆయుధం ఆ ఓటు హక్కు ద్వారా ప్రజలైతే గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అని నిర్ణయిస్తారు కాబట్టి వేరు చూద్దాం ఈ ఇయర్లోనే తెలంగాణలోనే నెక్స్ట్ ఇయర్లో ఏపీలో కూడా ఉన్నాయి ఒకవేళ ముందస్తుకెళ్ళకపోతే కనుక చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాటి న్యూసెసిందా కీప్ వాచింగ్ ఐ న్యూస్